వెల్కమ్ బ్యాక్. పురాణాపూల్ డివిజన్ లో ఎంఐఎం రిగ్గింగ్ పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించడంతో రీపోలింగ్ ఆదేశించింది ఎన్నికల సంఘం. పురాణాపూల్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఎంఐఎం రిగ్గింగ్ పాల్పడిందని ఆరోపణలు చేయడంతో మొన్న దాడి జరిగింది. ఈ ఘటనపై పలు కేసులు నమోదయ్యాయి. దాడిపై గవర్నర్కు ఈసీకి ఫిర్యాదు చేశారు అఖిలపక్ష నేతలు. దీంతో 36వ పోలింగ్ బూత్ లో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది ఈసీ. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాధారణంగా రేపు ఉదయమే ప్రారంభం కావాల్సింది. షెడ్యూల్లో భాగంగా ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టంగా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మజ్లిస్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఫలితంగా పురాణాపూల్ డివిజన్లో రీపోలింగ్ తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో రేపు పురాణాపూల్ పరిధిలోని 36 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. కౌంటింగ్ను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నంలోగా పూర్తిగా వెలువడాల్సిన ఎన్నికల ఫలితాలు రాత్రికి గాని వెలువడే అవకాశం లేదు. పురాణాపూల్ రీపోలింగ్ కౌంటింగ్ షెడ్యూల్లో మార్పులకు సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ శివరామ్ నాకు తెలుసుకుందాం. శివరామ్, గుడ్ మార్నింగ్. గ్రేటర్ ఎన్నికలు కౌంటింగ్ విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అసలు ఎందుకని లేట్ అవుతోంది? గుడ్ మార్నింగ్ రమణ. రమణ, నిన్న మొన్న జరిగిన ఎలక్షన్ లో పురాణాపూల్ ఏరియాలో గొడవలు జరగటం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే అంశం మీద నిన్న గవర్నర్ ని అఖిలపక్షం కూడా కలవటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పురాణాపూల్ డివిజన్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ అన్నిట్లలో కూడా మరోసారి పోలింగ్ చేయించాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. ఇదే విషయంలో ఎన్నికల కమిషన్ కూడా అక్కడ జరిగిన అంశాలను పరిశీలించిన తర్వాత ఈ రోజు డేట్ అనౌన్స్ చేసింది. రేపు రీపోలింగ్ కి అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో రేపు ఉదయం ప్రారంభం కౌంటింగ్ మొత్తం అన్ని 150 డివిజన్లలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ దాదాపు 24 ప్రాంతాల రీపోలింగ్ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ మొత్తం కూడా పోస్ట్పోన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ 36 పోలింగ్ స్టేషన్స్ మొత్తం పురాణాపూల్ డివిజన్ లో ఉన్న 36 పోలింగ్ స్టేషన్స్ లో కూడా రీపోలింగ్ చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం జరిగింది. దీంతో ఇక కౌంటింగ్ విషయంలో కూడా ఈ పోలింగ్ జరిగే సమయంలో కౌంటింగ్ చేయటం సరైన అంశం కాదు. కాబట్టి పోలింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 4 గంటల తర్వాత కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న ప్రకటించిన దాన్ని బట్టి ఉదయం 10 గంటలకల్లా మొదటి రిజల్ట్ రావాల్సి ఉంది, 8 గంటలకు ప్రారంభమైతే. అయితే ఇప్పుడు సాయంత్రానికి ప్రారంభిస్తే కనుక రాత్రి దాకా అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ కూడా కౌంటింగ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అది లేకపోతే 6వ తారీఖు నాడు కౌంటింగ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి వివరాలు మనకి తెలుస్తాయి. అఫీషియల్ గా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం సాయంత్రం కౌంటింగ్ చేసే అవకాశం కనబడుతుంది. రీపోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి రమణ. ఓకే, దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, వాళ్ళ స్పందన ఎలా ఉంది రమణ? ముఖ్యంగా ఇప్పటికే 3 ఎలక్షన్ అయిపోయి 2 రోజుల తర్వాత 3వ రోజు సరే రిజల్ట్స్ రాకపోవడంతో వారి భవితవ్యం ఏమిటి అనే టెన్షన్ లోనే ఉన్నారు. అయితే మరోసారి ఈ రీపోలింగ్ వల్ల కౌంటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టెన్షన్ అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంది. కానీ ఈ ప్రాంతం ముఖ్యంగా పురాణాపూల్ డివిజన్ లో గొడవలు జరగటము, అలాగే రిగ్గింగ్ పాల్పడుతున్నారని చెప్పి కంప్లైంట్లు చేయడం ద్వారా తమ భవితవ్యం కాస్త లేట్ అవుతుందని టెన్షన్ లో ఉన్నారు. బట్ ఈ రీపోలింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తాయి కాబట్టి కోర్టు చెందుతున్నారు. మరి 2-3 రోజులు పోస్ట్ పోన్ కాకుండా ఉంటే మంచిది అని కూడా ఆలోచిస్తున్నారు రమణ. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.